హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ట్రాక్టర్ రివ్యూ వచ్చి 439 ప్లస్. ముఖ్యంగా ఒక విషయం ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు వేమారెడ్డి. నేను ఓనర్షిప్ రివ్యూ ఇస్తున్నాను. ఈ ట్రాక్టర్ నాకు ఒక సంవత్సరం ఉన్నది. పూర్తిగా నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నాకు లాభాలు ఏంటి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ ట్రాక్టర్ వచ్చి 41 HP ఫ్రెండ్స్. పీటీ వచ్చి 37 HP. దీని వచ్చి ఆయిల్ ఇమర్షిడ్ బ్రేక్స్ ఉన్నాయి. హైడ్రాలిక్ వచ్చి సెన్సార్ ఇంజిన్ వాడతారు. ఇంజన్ వచ్చి ఎస్కర్ 3 సిలిండర్ ఇంజన్ అండి. బండి అండి, సేద్దానికి పక్క ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ లైన్ పోతుంది, బండి పక్క ఎక్సలెంట్గా ఉంటుంది. సేద్యం చేసుకోవాలి కానీ బలి ఉంటుందండి. ముందు టైర్లు వచ్చి 16x6, పెద్ద టైర్లు వచ్చి 18x6 29. సైడ్ టైర్లు వచ్చి దీని గేర్ బాచ్ వచ్చి కాన్స్టెంట్ మిస్ గేర్ బాచ్ అండి. లైఫ్ వచ్చినన్నాళ్ళు భలే వర్క్ చేస్తుంది. ఇది ఒక 8 ఇయర్స్ వర్క్ పెట్టదు గేర్ బాక్స్ అయితే. అన్నాళ్ళు భలే పక్క మళ్ళీ గేర్ బాక్స్ అయితే చెప్పలేని వాడి చూడండి. అయితే దీని కింద పిన్నులు సెంటర్ పిన్నులు ఎక్కువ లైఫ్ రావు, ఇదొక చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే బోనెట్ దీనిలో మహీంద్రా ఈచర్ దీనిలో మాదిరి స్టాండర్డ్గా ఉండదు. బండి మోడల్ మార్చిన దీనిలో ఒకటే ఈ బాగా స్టాండర్డ్ ఇవ్వరు లేదు. బ్యాటరీకి ఒక బాక్స్ కానీ కానీ సేద్యానికి మట్క రైట్లు కానీ పక్క బలి ఉంటుంది బండి. అయితే ఇరుక్కున్నప్పుడు దీన్ని జాగ్రత్తగా విప్పుకోవాలి. ఎట్లంటే అక్కడ విరిగితే బడి ఊసొచ్చేది. ముందే చెప్తున్నా కొత్త బండి కాదు, ఎవరిదైనా సరే ఊసొచ్చేది బాగా నీట్గా తెలిసిన వాళ్ళు ఉండి పెరుక్కోవాలి. తొందరపడితే బండి పోతుంది, మంది కాదు. బండి అయితే సేద్యానికి పక్క బలి ఉంటుంది. పల్టర్ కానీ ఫోటో వీడర్ కానీ బలి ఉంటుంది. 36 బ్లేడ్స్ కూడా మేము మారుతున్నాము. బండి చాలా బాగుంటుంది, కావాలనే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ డ్రైవర్ పోతున్నా అనే వాళ్ళకు కొంచెం చూసి కొనుక్కోండి. డ్రైవర్ బాగా తోలుతాడని నమ్మకం ఉంటే కొనుక్కోండి, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.